గుంటూరు జిల్లా రేపల్ల పట్టణంలోని ఏవీఆర్ జూనియర్ కళాశాల ఆవరణంలో నాగసాధువులు అఘోరాలచే మహారుద్రాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రేపల్ల ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం రేపల్ల నియోజకవర్గం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్తీక మాసంలో ఇలాంటి రుద్రాభిషేకాలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖశాంతులతో జీవిస్తారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారని, దీనికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తర్వాత వచ్చేటువంటి మొదటి ఆదివారం 25వ తారీఖున హిమాలయాల నుంచి వచ్చినటువంటి నాగసాధువులతో, అలాగే ఇదైతే మన అఘోరాలు అలాగే మన గుంటూరులో ఉన్నటువంటి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం మనం అందరం కూడా రేపల్ల పట్టణంలోని ఏబిఆర్ కాలేజ్ ఆవరణలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం, ఎందుకంటే లోక కళ్యాణార్థం, ఈ ప్రాంత అభివృద్ధి అర్థం, అందరూ ఆయుర ఆరోగ్యాలుగా ఉండటం కోసం ఈ పూజ చేస్తే ఎంతో బాగుంటుందని చాలామంది చెప్పారు. అడగంగానే ఆ గురుస్వామి వారు సానుకూలంగా స్పందించి రేపల్ల తప్పకుండా నేను చేస్తానని చెప్పేసి వెంటనే సమయం ఇవ్వడం నిజంగా ఆ దేవుని యొక్క సంకల్పం. కార్తీక మాసంలో ఈ రుద్రాభిషేకం చేయించుకుని మనం వీక్షించినతో మన కుటుంబాలు మన ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా, ఎందుకంటే 6 గంటల నుంచి 7 గంటల 40 నిమిషాల దాకా ఇది గంట 40 నిమిషాలు అద్భుతమైనటువంటి రుద్రాభిషేకం, వివిధ రకాల ద్రవ్యాలతో కూడా ఈ స్వాములో ఈ నాగసాధువులు చేస్తారు కాబట్టి అది వీక్షించిన అద్భుతం అవకాశం అందరికీ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా బంధుమిత్ర సపరివారంగా తప్పకుండా వచ్చి వీక్షించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మనకి విశేష జనం ఆయన వస్తారు కాబట్టి దాదాపుగా 80,000 నుంచి 100,000 మంది వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి త్వరగా అంటే 6 గంటలు అయినప్పుడు మనం 4 గంటలకే వచ్చి మనం కేటాయించిన స్థలంలో మనం ఆ సీన్లు అయితే అద్భుతంగా ఇలాంటి అంటే జన్మలో ఎప్పుడో కానీ మనకి ఇలాంటి అవకాశాలు రాదు కాబట్టి తప్పకుండా అందరూ కూడా వీక్షించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. పూజ అయిన తర్వాత